नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज़ नेनु कल्याणी हाउसिंग ओटीएस पेर तो जगन सरकार प्रजलनु दोचुकुनेंदुकु प्रयत्निस्तुंदनी श्रीकाकुलम जिल्ला पातपट्नम माजी एम्मेल्ये कलमट वेंकटरमणमूर्ति आरोपिंचारु बलवंतपु ओटीएस पिंचन्लु रद्दु चेस्तामु रेषन् कट् चेस्तामनि बेदरिंपु चर्यलकु पाल्पडुतुन्न अधिकार पार्टी तीरु निरसिस्तु मेलियापुट्टिलो वेंकटरमणमूर्ति आध्वर्यंलो टीडीपी निरसन र्याली निर्वहिंचिंदि ర్యాలీగా మండల ప్రజాపరిషత్ ఆఫీస్కి వెళ్లి అక్కడ ఎంపీడీఓ చంద్రకుమార్కి వినతి పత్రం అందజేశారు పలాస మోహన్ రావు భాస్కర్ గౌడ్ వసంతరావు బసవ పరమేశ్వర్ రెడ్డి శిలార్ శ్రీను రాజు డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అనౌన్స్ చేశారు ఎక్కడ కూడా బలవంతం కాదు స్వచ్ఛందంగా ఎవరు కట్టి కట్టాలి లేకపోతే కాబట్టి ఆ నిబంధనలు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట వింటారా వినరు మీరు చూసుకోవాలి మేమైతే ఒకటే చెప్తున్నాం ఎవరు కూడా రూపాయి కట్టదని చెప్తున్నాం దీనికి మేము మీకు తెలియజేస్తున్నాం ఇది కలెక్టర్ కూడా మీకు పంపించుకోండి ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదవాడు కళ్ళగన్న స్వప్నాన్ని ఆ రోజు ఎన్టీ రామారావు నుంచి మరి గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వరకు సుమారు 10 మంది ముఖ్యమంత్రులు మారి పేదవాడికి ఇల్లు అనేది మరి ఇవ్వడం జరిగితే ఆ ఇచ్చిన ఇల్లుకి 10,000 రూపాయలు చొప్పున మరి రిజిస్ట్రేషన్ ఫీజు అంటూ కలెక్ట్ చేయడం ఇది అన్యాయం ఇది ఇది ఘోరమైన చర్య దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఇట్టి పరిస్థితుల్లో కూడా 10,000 రూపాయలు కాదు కదా 10 పైసలు కూడా కట్టొద్దని మేము తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ ఉందో అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ప్రజలకు పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి చేయవలసిన ముఖ్య కార్యక్రమం భావిస్తూ మేము చేస్తామని మా అధ్యక్షుడి నుంచి మేమందరం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము అలాగే 1983 ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు కూడా ఇందిరాగాంధీ మరి ఇందిరాగాంధీ కూడా గుడిసెలు ఇచ్చింది పేదవాడికి బడుగు బలహీన వర్గాలకు ఇచ్చింది అలాగే చంద్రబాబు ఎన్టీ రామారావు గారు కూడు గూడు గుడ్డ నినాదంతో ముందుకు రావడం జరిగింది దానిలో భాగంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని లక్షల ఇల్లు 56 లక్షల ఇల్లు సుమారుగా ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గాలకి ఇవ్వడం జరిగింది మరి ఈయన చేసిన అప్పులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులకి వడ్డీ కట్టడానికేమో ఇప్పుడు డబ్బులు లేవని ఉద్దేశంతో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల మీద నెత్తిని చేయేస్తున్నాడు బసవాస రాష్ట్రం వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి రూపాయి కాదు 2 రూపాయలు కాదు 10,000 రూపాయలు ఈవేళ పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇసుక లేదు మరి విపరీతమైన రేట్లు పెంచావు అలాగే మరి లెక్కల మీద ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా రూపాయిది 3 రూపాయలు చేసి అమ్ముకుంటున్నావు నీదే లిక్కర్ షాపు నీదే లిక్కర్ ఫ్యాక్టరీ నువ్వే అమ్మకం ఇలాగా కొన్ని 100 కోట్ల రూపాయలేమో నువ్వేమో లిక్కర్ రూపంగా మరి ప్రభుత్వం ప్రజల ధనాన్నేమో దుర్వినియోగం చేస్తున్నావు దోపిడీ చేస్తున్నావు నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి